ఎలక్ట్రికల్ గురించి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ, మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎక్సైడ్ 1450 ఇన్వర్టర్ అనేది మీకు ఒక బ్యాటరీకి బిగించడం నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీకు అది కూడా ఎక్సైడ్ 150H టాల్ ట్యూబులర్ బ్యాటరీకే కనెక్ట్ చేస్తాను. ఇది మీకు వచ్చి ఎక్సైడ్ 12 వోల్ట్స్ 1450 VA ఉన్నటువంటి ఇన్వర్టర్. ఇది మీకు 24 మంత్స్ వారంటీ అయితే ఉంటుంది. అలాగే మీకు ఫ్రంట్ ఇండికేటర్స్ ఉంటాయి, డిస్ప్లే ఉంటుంది, అలాగే యూపీఎస్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. ఇది మీకు 24 మంత్స్ వారంటీ ఉన్నటువంటి ఇన్వర్టర్. ఇది 12 వోల్ట్స్ 1450 VA. మీకు ఇన్వర్టర్ని పక్కకు రొటేట్ చేస్తే మీకు ఇక్కడ ఫీచర్స్ అనేది రాస్తున్నాయి చూడండి. హై క్వాలిటీ ప్యూర్ సైన్ వేవ్ అని రాస్తుంది, అలాగే 2 స్టేజ్ ఇంటర్నల్ ఏఎస్బిసి ఛార్జింగ్ అని రాస్తుంది, ఎల్ఈడి అండ్ ఎల్సిడి డ్యూయల్ డిస్ప్లే అని రాస్తుంది, ఆటో స్మార్ట్ ప్రొటెక్షన్ ఉంది, గ్రేట్ పవర్ సేవింగ్ అని రాస్తుంది. ఇక్కడ మీకు బాక్స్ పైన దీని ఎంఆర్పి కనిపిస్తుంది చూడండి, 12,880 రూపాయలు అయితే కనిపిస్తుంది, కానీ ఇది మీకు 8,000 రూపాయలకి అయితే లభిస్తుంది. మీకు 12 వోల్ట్స్ 1450 VA ఉన్నటువంటి ఇన్వర్టర్ ఇది. ఇది మీకు వచ్చి సింగిల్ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసుకోవాలి. దీని మీద మనం యావరేజ్గా లోడ్ అనేది ఎంత తీసుకోవచ్చు అంటే 1300 వాట్స్ వరకు అయితే మనం ఈ ఇన్వర్టర్ మీద అయితే వేసుకోవచ్చు. నేను ముందుగా టెస్టర్ సహాయంతో ఇక్కడ సీల్ అయితే బ్రేక్ చేస్తున్నాను, మీరు చూడవచ్చు. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తే లోపల ధర్మకూలు ప్యాకింగ్తో అయితే ఉంది ఇన్వర్టర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా. మీకు నేను చుట్టూ ఉన్నటువంటి ధర్మకూల్ అయితే రిమూవ్ చేశాను, అలాగే బాక్స్లో నుండి ఇన్వర్టర్ని అయితే బయటకు లాగాను, మీరు చూడవచ్చు. ఎక్సైడ్ ఇన్వర్టర్ అని పైన మీకు ఉంది మీకు లోగో. మీకు ఇన్వర్టర్ యొక్క ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఎక్సైడ్ ఇన్వర్టర్ అని రాస్తుంది, అలాగే మీకు బ్యాకప్, మీకు ఛార్జింగ్, ప్యూర్ సైన్ వేవ్ డిస్ప్లే, అలాగే మీకు యూపీఎస్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనేది ఇక్కడ ఉంది. మీకు ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మాన్యువల్ ఉంది, బైపాస్ ఉంది, ఫ్యూజ్ ఉంది, అలాగే మీకు 16 ఎంస్ 5 ఎంస్ సాకెట్ అయితే ఉంది, అలాగే మీకు ఇక్కడ నార్మల్ ఉంది, యూపీఎస్ అని ఉంది. ఇది మీకు బ్యాటరీ వచ్చేసి ఎక్సైడ్ ట్యూబులర్ EL150, మీకు 48 మంత్స్ వారంటీ ఉన్నటువంటి బ్యాటరీ. ఇది కొత్త బ్యాటరీయే. మీకు 3 ఇయర్స్ ఫేస్ టు ఫేస్ రీప్లేస్మెంట్ ఉంటుంది, 1 ఇయర్ వచ్చి సర్వీస్ అయితే ఉంటుంది బ్యాటరీ అనేది. ఇప్పుడు నేను మీకు కొంచెం కెమెరా అనేది పక్కకు పెట్టి మీకు ముందుగా బ్యాటరీకి పాజిటివ్ నెగిటివ్ను అయితే కనెక్ట్ చేస్తున్నాను, మీరు చూడండి. ఇన్వర్టర్ అనేది కనెక్ట్ చేసి మనం ఎప్పుడైనా సరే ఇన్వర్టర్కి బ్యాటరీని కనెక్ట్ చేసేటప్పుడు పాజిటివ్ నెగిటివ్ అనేది కరెక్ట్గా కనెక్ట్ చేయాలి. కరెక్ట్గా కానీ మనం కనెక్ట్ చేయకుండా పాజిటివ్కి నెగిటివ్, నెగిటివ్కి పాజిటివ్ కనెక్ట్ చేస్తే ఇన్వర్టర్ లోపల ఫ్యూజెస్ అయితే ఉంటాయి, ఆ ఫ్యూజెస్ అనేవి బర్న్ అయిపోతాయి. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. 1-2 సార్లు ప్లస్ మైనస్ ఏదైతే ఉందో చూసుకుని అదే కనెక్ట్ చేయండి. నేను ముందుగా మైనస్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను, మీరు చూడవచ్చు. మీకు కనెక్ట్ చేసిన తర్వాత నేను 12-13 రించ్ అయితే ఇక్కడ తీసుకున్నాను, మీరు చూడవచ్చు. ఈ 12-13 పైప్ స్పానర్ అయితే తీసుకుని పైప్ స్పానర్ అయితే నేను టైట్ చేస్తున్నాను. మీకు మైనస్ అయితే పూర్తయింది. మళ్ళీ పూర్తిగా టైట్ అయ్యకండి, ఆ టెర్మినల్ అయితే విరిగిపోతుంది. మ్యాక్సిమం ఎంతవరకు వేయాలో అంతవరకే వేయండి. తర్వాత నేను ఇప్పుడు ప్లస్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇక నేను ప్లస్ అనేది కనెక్ట్ చేస్తున్నాను చూడండి. కొంచెం లైట్గా స్పార్క్ అనేది వస్తుంది, మీరేం భయపడకండి, షాక్ అనేది ఏమీ కొట్టదు. 12 వోల్ట్సే కాబట్టి హ్యూమన్ బాడీకి ఏమి షాక్ కొట్టదు. హ్యూమన్ బాడీకి షాక్ కొట్టాలంటే అబోవ్ ఒక 50 వోల్ట్స్ అబోవ్ అయితే ఉండాలి. నేను ఆ ప్లస్ని కూడా ఈ పైప్ స్పానర్ సహాయంతో టైట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను యథావిధిగా ఇన్వర్టర్ ఫ్రంట్ సైడ్ అయితే తీసుకొచ్చి పెడుతున్నాను చూడండి. ఎందుకంటే అది టాల్ ట్యూబులర్ బ్యాటరీ, ఆ టాల్ ట్యూబులర్ బ్యాటరీ అనేది ఈ ఇన్వర్టర్ యొక్క ట్రాలీలో అయితే పట్టదు. ఇన్వర్టర్ ట్రాలీ వచ్చి మీకు షార్ట్ బ్యాటరీకి సంబంధించినటువంటి ట్రాలీ, అందువల్ల బ్యాటరీ అయితే వెనకాల పెట్టి ఇన్వర్టర్ అయితే ఎదరపెట్టడం అయితే జరిగింది. మీకు ఎదర డిస్ప్లే అయితే ఆన్ అయింది చూసారా, అంటే ఇన్వర్టర్లోకి పవర్ అయితే వస్తుంది బ్యాటరీ నుండి. కొత్త బ్యాటరీయే, ఇన్వర్టర్ పోతే కొత్త ఇన్వర్టర్ అయితే వేస్తున్నాము. మీకు బ్యాకప్ ఆను, అలాగే మీకు ఛార్జింగ్ అనేది కనిపిస్తుంది చూడండి. ప్యూర్ సైన్ వేవ్, ఇన్వర్టర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అంటే యూపీఎస్ బటన్ అనేది ఆఫ్లో ఉంది, లైట్ అయితే వెలగట్లేదు. మీకు 16 ఆంపియర్స్ 3 పిన్ టాప్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటిదేమో మీకు 5 ఆంపియర్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ 16 ఆంపియర్స్ టాప్ అనేది ఆ 5 ఆంపియర్స్ సాకెట్లో అయితే మనకి ఇన్స్టాల్ అయితే అవ్వదు. ఇప్పుడు మనం కన్వర్టర్ అయితే వేసుకోవాలి. ఈ 16 ఆంపియర్స్కి 5 ఆంపియర్స్కి కన్వర్టర్ అయితే ఉంటుంది. ఇది మీకు కోనా కంపెనీది, కోనా హుగో అని ఉంది చూసారు కదా. మీకు 6 ఆంప్ టు 10 ఆంప్స్ ఇంటర్నేషనల్ 3 పిన్ మల్టీప్లగ్ అని రాసింది అడాప్టర్ అని. మీరు ఇక్కడ ఎంఆర్పి చూసుకుంటే 140 రూపీస్ అయితే ఉంది. నేను ఆ 16 ఆంపియర్స్ 3 పిన్ టాప్కి ఈ కన్వర్టర్ని అయితే కనెక్ట్ చేశాను, మీరు చూడవచ్చు.
మీకు ఫ్రంట్ వచ్చి 5 ఆంపియర్స్ వస్తుంది, పైన ఒక 2 పిన్ ఉంది, కిందన ఒక 2 పిన్ ఉంది. ఇది మీకు మల్టీప్లగ్ కింద కూడా పనిచేస్తుంది. ఇక్కడ నేను తీసుకెళ్ళి ఆ 3 పిన్ సాకెట్లు అయితే కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఛార్జ్ అవుతుంది. మీకు ఎల్ఈడి ఇండికేటర్ అయితే బ్లింక్ అవుతుంది, మీరు చూడొచ్చు. మీకు ఛార్జింగ్ ఫుల్ అయిపోయిన తర్వాత ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఆఫ్ అయిపోతుంది. అలాగే నేను యూపీఎస్ బటన్ అయితే ప్రెస్ చేశాను, లైట్ అనేది వెలుగుతుంది. నేను ఇప్పుడు అక్కడ 3 పిన్ టాప్ అనేది రిమూవ్ చేశాను, అందువల్ల మొత్తం చీకటి అయిపోయింది. ఇప్పుడు సెల్ ఫోన్ ఫ్లాష్ అయితే ఆన్ చేశాను. ఈ బ్యాక్ సైడ్ ఈ 3 పిన్ టాప్ని తీసుకువెళ్ళి ఇన్వర్టర్ వెనకాల ఉంది చూసారు కదా, ఆ 16 ఆంపియర్స్ టాప్ అనేది అందులో కనెక్ట్ చేయాలి. అందులో కనెక్ట్ చేస్తే మీకు లైట్ అనేది వెలుగుతుంది. చూడండి, కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ ఇన్వర్టర్ మోడ్ వచ్చి మీకు నార్మల్లీ యూపీఎస్ ఉంది కదా, యూపీఎస్లోకి అయితే పెట్టండి. అలాగే మీకు బ్యాటరీ వచ్చి ట్యూబులర్ ఫ్లాట్ అని అడుగుతుంది, నేను ట్యూబులర్లో అయితే పెట్టాను. చూడండి, అలా మనం ఇవి వెనకాల బటన్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఎక్సైడ్ ఇన్వర్టర్ కాబట్టి మిగిలిన ఇన్వర్టర్స్కి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. మీకు ఇన్వర్టర్ అయితే ఇన్స్టాలేషన్ చేయడం అయితే పూర్తయింది, మీరు చూడొచ్చు. మీకు ఇక్కడ మాన్యువల్ బైపాస్ అని ఉంది చూసారు కదా, ఇప్పుడు మాన్యువల్ ఉందనుకోండి ఆటోమేటిక్గా అదే ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకుంటుంది. బైపాస్లో మనం పెట్టామనుకోండి, ఒకవేళ కరెంటు పోయినా యూపీఎస్ మోడ్లోకి అయితే వెళ్ళదు ఇన్వర్టర్ అనేది, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ ఛార్జింగ్ అయితే బ్లింకింగ్ అయితే అవుతుంది, మీకు ఇన్వర్టర్ కూడా కనెక్షన్ అయితే పూర్తయింది. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో 1450 ఎక్సైడ్ ఇన్వర్టర్ అనేది ఇన్స్టాలేషన్, అలాగే మీకు డెమో అనేది ఏ విధంగా మనం ఇన్వర్టర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.